హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ నేమ్ చూస్తున్నాము. అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ అనేది మనకి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే అప్లై చేశారో అభ్యర్థుల కోసం ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇందులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అనేది కల్పించారు. ఇది 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఈ ఆప్షన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అయితే ఎవరైనా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది రాంగ్గా వేసినా, ఒకవేళ మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఈ యొక్క క్రింది డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క లింక్ని నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తెలియని వారికి కూడా తెలియచేసేటట్లు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే, ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి క్రింది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఐడి వస్తుంది, ఓటీపీ ఐడి వస్తుంది, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇందులో మనం పరిశీలించినట్లయితే, ఎగ్జామినేషన్ సెంటర్ కోసం ఇక్కడ మనం ముందు పరిశీలించినట్లయితే డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏ డిస్ట్రిక్ట్ని ఎంచుకుంటే ఆ డిస్ట్రిక్ట్ యొక్క సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. అయితే ముందు మనం సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ కాకుండా ఇప్పుడు ఇంకో డిస్ట్రిక్ట్ కావాలనుకున్న వారు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క ఏపీఎస్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. అయితే ఈ ఆప్షన్ అనేది 24వ తేదీ మార్చి వరకు మాత్రమే ఉంటుందని తెలియజెప్పడం జరిగింది. అయితే ఇది ఈ విషయాన్ని ఈ క్రింది డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ లింక్ని ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. అయితే ఈ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ టైటిల్ క్లిక్ చేయండి. టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క మీరు ఏంటంటే అప్లై ఇక్కడ పెట్టాలంటే ఓటీపీ రెఫరెన్స్ ఐడి ఒకటి మీరు రెడీగా ఉంచుకోండి, మరియు అప్లికేషను రెఫరెన్స్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఉంచుకుంటే సరిపోతుంది. పాస్వర్డ్తో సహా ఉంచుకున్నట్లయితే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తెలియజెప్పండి. థ్యాంక్ యూ.